వీడియోలో ఏం చెప్తున్నారు? ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సబ్జెక్ట్, టీవీ సమూహంగా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఎన్ని వీడియోలు విన్న తర్వాత కూడా ఇంకా కన్ఫ్యూజన్స్ అండి. మీకు అంటే ఎంత ఇస్తే అంత వస్తుంది, విషయం యొక్క ధర్మం అది కదా. ఇంకా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఇంకా ఎలా వస్తుంది డబ్బు, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాత కానీ, స్నానం చేయకుండా ముందు కానీ, లేదా బెడ్ మీద కూర్చొని కానీ, మీకు ఎలా వీలైతే మన సబ్జెక్టులు ముట్టుడు అంటుడు అట్లాంటివి ఏం లేవండి. ఇది ఫస్ట్ మీరు డిసైడ్ అయిపోండి, ఎందుకంటే విషయంతో అనుసంధానమైనప్పుడు ఇలాంటివి ఏమి ఉండవు మనకి. అర్థమైంది? ఇది చేసినాక నాకు చేయాలా, అది చేసినాక నీ చేయాలా, స్నానం చేసినాక చేయాలా, ఇట్లాంటివి ఏం లేవు మన దగ్గర. మీకు ఎప్పుడు మనసు ప్రశాంతత ఉంది ఆ టైంలో కూర్చోండి, సబ్జెక్ట్ ఇచ్చేస్తున్నా, గుండె మీద చేసుకోండి, దీన్ని చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి నేను ఇచ్చేదాన్ని. ఓకే, రాసుకొని ప్రతిరోజు చదవండి. అతి కొద్ది రోజుల్లో మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది చూడండి. చాలు ఇక, ఎంతకంటే ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్ట్లో ఇది ప్రతిజ్ఞ, మన సబ్జెక్ట్లో ఇది ప్రతిజ్ఞ. కాబట్టి గుండె మీద చేతులు వేసుకొని హాయిగా ప్రశాంతంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంత మనసుతో కూర్చోండి, నేను చెప్పిన వాక్యాలని శుభ్రంగా రాసుకొని చదవండి, సరిపోతుంది. రాసుకోండి, నేను నా జీవితంలో అంతా సంపూర్ణంగా ధనము మరియు సంపదతో కూడి ఉన్నందున ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఎస్, ఈ విశ్వానికి నేను బద్ధుడనై ఉన్నందున నాకు సంపదకు సంబంధించిన అన్నీ సమకూరినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు తెలపండి మనస్ఫూర్తిగా. ఓకే, నేను ఈ విశ్వంలోని అనంత సంపదకు అర్హుడైన ఉన్నందున ఆ మూల విశ్వ చైతన్య రూపమైన నేను ఆ విశ్వ సంపదని నిరంతరం ఆహ్వానిస్తున్నాను. అంత చక్కగా చెప్పబడిందండి, అంత శుభ్రంగా చెప్పబడింది. మీరు ఆ విశ్వ సంపదతోని మమేకమైపోయారు. ఓకే, డబ్బుని సంపదని నిరంతరం నేను ప్రేమిస్తున్నాను. నేను ఈ క్షణం నా జీవితంలో సకల నెగటివ్స్ అన్నీ విడిచిపెడుతున్నాను. ఈ క్షణంలో అయిపోయింది. ఏం చేస్తున్నారు మీరు? ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇక మళ్ళీ మీ నోటికి కానీ మైండ్లో కానీ ఎక్కడ నెగిటివ్ రావడానికి లేదు. ప్రతిజ్ఞ చేస్తున్నారు, మామూలు కాదండి, మామూలుగా చెప్పట్లేదు. ప్రతిజ్ఞ అంటే ఎలా ఉంటుంది? మనస్సాక్షి ఏదైతే ఉంటుందో దానికి మీరు బద్దులై ఉండాలి, అది ప్రతిజ్ఞ. పాజిటివ్స్ మాత్రమే నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఎస్, నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ఆ విశ్వానికి ప్రతిక్షేపం నేను కృతజ్ఞుడై ఉన్నాను. నేను నిరంతరం పరిపూర్ణంగా ఉన్నందుకు నాతో సంబంధ బాంధవ్యాలు ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతిదానికి అన్నిటికీ కృతజ్ఞతలు. ఈ చరాచర జగత్తులో ప్రతిదీ, ఒక పువ్వు కావచ్చు, ఒక ఆకు కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, ఒక జంతువు కావచ్చు, ఏదైనా సరే వాటన్నిటితో నీకు సంబంధం ఉంది. ఎస్, వాటన్నిటిని ఆరాధించాలి, వాటన్నిటిని ప్రేమించాలి. అప్పుడు నువ్వు ప్రకృతిని ప్రేమించినట్టు ప్రకృతి నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గరికి అన్నీ అందుతాయి. ఎక్కడ మీరు భయపడాల్సిన, అడవిలో కూర్చున్నా మీ దగ్గరికి అన్నీ వస్తాయి. ఎప్పుడు? మీరు ఈ ప్రతిజ్ఞకు బద్దులై ఉన్నప్పుడు. అలాగే ఈ నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ఆ విశ్వ సంపదకు సర్వదా కృతజ్ఞతలు. ఎంత గొప్పదండి విశ్వ సంపద. ఇలా ప్రతిరోజు చెప్పండి, త్వరలోనే మీ జీవితంలో గొప్ప మార్పును చూస్తారు. ఋషులు, మునులు, గురువులు ఇలా ఆ విశ్వంతో సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళే కాబట్టి వారు ప్రతిదీ సాధించారు. మీరు కూడా అంత గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంత చక్కగా ఉంది, ఒక్కసారి మనసు పెట్టి చదువు, ఒళ్ళు పులకరిస్తుందండి, రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఇంతవరకు ఎవరు చెప్పలేదు, దీంట్లో మంత్రాలు లేవు, బీజాక్షరాలు లేవు, ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు ఇంత ఈజీగా ఉన్నదాన్ని కూడా మనం చేయకపోతే, కనీసం ఒక 5 నిమిషాలు మీరు కట్టేయించకపోతే మీకు ఎలా వస్తాయండి? ఎలా వస్తుంది, ఎలా వస్తుంది ఒక చేసి చూడండి. ఒక 15 రోజులు చేయండి, ఎక్కువద్దు. 15 రోజులు మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది, ఎన్ని అనుకూలం అయిపోతాయి, మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఇంత ఈజీగా డబ్బు సంపద రావడానికి ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కూడా రాలేదే, అలాంటిది ఈ దాంతో ఇంత వస్తుందా, మీరే ఆశ్చర్యపోతారు. ఇవ్వదలుచుకున్నాను, ఇచ్చేసాను, నా పని అయిపోయింది. ఇంకా మళ్ళీ నాకు ఎలాంటి అనుమానాలు అలాంటి డౌట్స్ ఏమి అడగద్దు, మనస్ఫూర్తిగా చేయండి, అన్నీ పొందండి, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. చెప్పాను, నమ్మండి, విశ్వసించండి, అడగండి,
విశ్వాసి ఇక్కడ అడుగుతున్నారు, ప్రతిజ్ఞ చేస్తున్నారు కాబట్టి విశ్వసిస్తున్నారు. పొందడమే తర్వాయి, ఖచ్చితంగా పొందుతారు. ఇలా మనస్ఫూర్తిగా ఇలా ఏమైనా పర్టికులర్గా ఇంత టైం అని ఏమైనా ఉంటుందండి? నేనైతే ఏం చెప్తానంటే ఎర్లీగా 5:00 చేయమని చెప్తాను, 4:30 to 5. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మన యొక్క సంస్కృతిలో దాని గురించి ఎన్నో చెప్పబడ్డాయి, ఆ బ్రహ్మముహూర్తం గురించి. కాబట్టి ఆ సమయంలో చేస్తే బాగుంటుందని నేను అంటాను. ఇక మీకు ఎప్పుడు ప్రశాంతత మనసు కలిగి ఉంటారో అప్పుడు చేయండి. ఇవన్నీ ఎలా సార్ అంటే ఎలా రాసుకుంటారు, ఎలా చేస్తారు, ఎలా ప్రాక్టీస్లో పెట్టారు? ఇప్పటివరకు నేను ఇంతకుముందు గతంలో చెప్పాను, ఆటో రైటింగ్ గురించి చెప్పాను. నేను మనం ఆటో రైటింగ్ మీద ఒక వీడియో చేసాం. అవును, ఆటో రైటింగ్లో మీరు మాట్లాడరండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ విశ్వంతో అనుసంధానమై మీతో రాయిస్తుంది, మీకు తెలియదు అవన్నీ, ఆటోమేటిక్గా పదాలు వచ్చేస్తున్నాయి. నేను నమ్ముతాను సార్. ఎస్, ఇవన్నీ కూడా అలాగే వచ్చింది మాత్రమే, ఈ సబ్జెక్ట్ అంతా అలాగే వచ్చింది, ఎవరి దగ్గర కూర్చొని నేర్పించింది ఏం లేదు, ఇవన్నీ అలా వచ్చినాయి మాత్రమే. సామాన్యంగా నేను రాత్రులు నిద్రపోనండి, ఇవన్నీ చెప్పడానికి లేదు కానీ కొన్ని తప్పదు కాబట్టి. ఎందుకంటే కొందరు యోగులు, ఋషులు, మునులు, మేధావులు, సైంటిస్టులు, వీళ్ళకి ఒకటే తప్పన ఉంటుంది, లోక కళ్యాణం కోసం ఏమన్నా చేయాలి. ఆ ఆలోచన తప్ప ఇంకేముండదు, ఆ ఆలోచనలో వాళ్ళకి నిద్ర అనేది ఉండదు. నిద్రాహారాలు మారితేనే ఎన్నో మనకు ఆవిష్కరణలు జరిగినాయి. ఏదో నా పోటీవన్నీ ఏదో నాకు తోచింది నేను చేసుకుంటూ పోతున్నాను. చాలా బాగా చెప్పారండి. సో చాలామంది దీన్ని ప్రాక్టీస్లో కూడా పెడతారు. అండ్ పర్టికులర్గా కనుక మనం చూసుకుంటే సార్, హీ మనీ మంత్ర వీడియోస్ ద్వారా మోటివేట్ అయ్యి అండ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ అంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్లో పెట్టి ఒక రకంగా చెప్పాలి అని అంటే కింద పాజిటివ్ కామెంట్స్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో, వీళ్ళకి ఇంత బాగా కలిసి వస్తుందేమో అని. అండ్ ఫీడ్బ్యాక్ వీడియోస్ చెప్పినప్పుడు కూడా చాలామంది చాలా పాజిటివ్గానే చెప్పారు, మేము ఇది చేసాం, మేము ఇది ప్రాక్టీస్లో పెట్టాం, అందుకే మాకు ఈ విధంగా జరిగింది అని. అన్నీ సాధ్యమవుతాయి, ఇది అసాధ్యం ఉంటలేదు, ఇంపాసిబుల్లోనే పాసిబుల్ ఉంది, ఐఎం తీసేసి సరిపోతుంది, ఐఎం పాసిబుల్ అలా మార్చుకోండి. సో ఏం చెప్తున్నారు సార్, తంత్రం ఏం చెప్తున్నారు? ఎస్, అక్కడ వ్యాపారం గురించి ఒక తంత్రం చెప్తామండి. వ్యాపారం కనుక బాగా నడవాలనుకుంటే ఒక పని చేయండి, ఒక కర్పూరం బిళ్ళ తీసుకోండి. ఓకే, ఒక కర్పూరం బిళ్ళ తీసుకొని కొన్ని తెల్ల శనగలు, తెల్లని పువ్వులు, వెండి నాగుల జంట బిళ్ళ, వెండి నాగుల జంట బిళ్ళ చేయించండి. చేయించేసి ఇవన్నీ కూడా మీ వ్యాపారస్తులను డబ్బులు పెట్టే సొరుగులు పెట్టండి, మీకు ఎలాంటి ఆటంకం లేకుండా మీ వ్యాపారం బాగా సాగిపోతుంది. ఎలా సార్, ఎంత సింపుల్ టెక్నిక్, ఏ విధంగా చెప్తున్నారు సార్? అసలు అంటే బాగా ఖర్చు పెట్టి చెట్టు చెప్పమంటారు, ఇప్పుడు చెప్పండి, చెప్పమంటే చెప్తాను, అట్లాంటివి కూడా బోలేడు. ఎలా అయిపోయినారండి, జనాలు విసిగిపోయినారు, అక్కడ ఇక్కడ తిరిగి వేలకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి ఏమి వాళ్ళు పొందలేక విసిగిపోయి విసిగివేశారు, పోయి ఉన్నారు ఇంకా వాళ్ళకి మళ్ళీ మనం ఇబ్బంది పెట్టడం బాగుండదు. కాబట్టి చాలా సులభంగా ఈజీగా మనకు అన్నీ అనుకూలమైనట్టు చెప్పడమే బాగుంటుంది, అది భావ్యం అనిపించింది కాబట్టి చెప్తున్నాను. బట్ చాలామంది బలంగా అనుకొని సబ్ కాన్షియస్ మైండ్లోకి రికార్డ్ చేసుకొని దానికి సంబంధించి ఊహలు రిలీజ్ చేసుకుంటూ మాకు ఇంత కలిసి వచ్చింది అని చాలామంది పాజిటివ్ కామెంట్లు కూడా పెట్టారు, అంత బాగా ప్రాక్టీస్లో పెడుతున్నారు. ఆ విషయంలో మాత్రం మీకు పర్సనల్గా నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిందే సార్. అండ్ పర్టికులర్గా చెప్పుకోవాలంటే తంత్ర, ఈ తంత్రాస్ ఏవైతే ఉన్నాయో మహిళలు కూడా అని ప్రాక్టీస్ చేయటం అండ్ దానికి సంబంధించే ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అని ప్రతి ఒక్కరు మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు పెట్టడం అవన్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. అండ్ 152 మనీ మంత్రాల్లో తంత్ర కూడా బాగా చెప్పారు, సింపుల్గా వ్యాపారస్తులకు ఉపయోగపడే విధంగా. వ్యాపార పరంగా కూడా ఎందుకంటే వాళ్ళకి తెలియదు, తెలియకుండా ఏం జరుగుతుందంటే కొద్దిగా వెనక ముందు వ్యాపారం నడవడం కానీ లేకపోతే ఉన్నపలంగా లాస్ అయిపోవడం కానీ అవి ఎందుకు జరుగుతున్నాయని వాళ్ళు దాన్ని గమనించలేరు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం మీదే దృష్టి ఉంటుంది, ఇవన్నీ ఎవడు పట్టుకుంటూ చూడు, ఇవన్నీ మాలాంటి వాళ్ళు లేకపోతే జ్యోతిషులు తంత్రుల పని అది. కాబట్టి పొద్దాక వాళ్ళు ఎన్నో తిరిగిచ్చేసి ఎన్నో చేస్తుంటారు వాళ్ళు, కాబట్టి దాంట్లో కూడా వాళ్ళు ఎంతో విసిగివేసారిపోయినారు. కాబట్టి మళ్ళీ ఖర్చు పెట్టించే విధంగా కాకుండా ఈజీగా సులభంగా చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం, ఎంత వీలైతే అంత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.